శ్రీమతే రామానుజాయన మహా శ్రీకృష్ణ పరబ్రహ్మణేన కృష్ణం వందే శ్రీమద్ శ్రీమద్భగవద్గీతలో ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం తొమ్మిదవ అధ్యాయం ఆరంభింపబడుతూ ఉన్నది దీనికి రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు అంటే విద్యలలో రాజు రహస్యములలో కూడా ఇది గుహ్యము రహస్యముల్లో కూడా ఇది రాజు అంటే ఇదే గొప్పది శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు అవి ఏ విద్యో అలాగే ఏది రహస్యమో ఆ స్వామి చెప్తారు విందాం మనము ఇక్కడ భగవద్ రామానుజుల వారు ముందుగా ఈ అధ్యాయ ఆరంభంలో రెండు మాటలు ఆయన చెప్తూ ఉన్నారు ఉపాసక భే భేద నిబంధనా విశేషా ప్రతిపాదితా ఇదనీ ఉపాస్య పరమపురుషస్ మాహాత్మ్యం జ్ఞానినాంచ విశేషం విశ్వధ్య భక్తిస్వరూపస్ ఉపాసన స్వరూపం ఉచ్యతే ఇప్పటి వరకు కూడా ఉపాసక భేదములు అంటే ఉపాసకులలో ఉండే భేదాలు చెప్పారు అప్పుడు మొదటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటిలో ఆత్మ ఉపాసకులు కావచ్చు ప్రకృతి ఉపాసకులు కావచ్చు చాలామంది ఉన్నారు ఎందరో ఈనాటికి ఉన్నారు చెప్పుకుంటూ ఉన్నాం అఘోరాలంటూ ఉన్నారు కొందరు యోగులు ఉన్నారు కొందరు కుంభమేళాకి వస్తూ ఉంటారు అని చెప్తారు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారో తెలియదట మరి ఎన్ని లక్షల మంది వస్తారో ఎలా వస్తారో ఎలా వెళ్తారో తెలియదు వారందరికీ కూడా ఈ మధ్య మోడీ గారు గుడారాలు కూడా వేయించారు వారికి ఆవాసాలు కల్పించారు చేశారు చాలా గొప్పగా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో తెలియదు అది చాలా విచిత్రమది ఇప్పుడు ఓంకారమే ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు ఈ ఓంకారంలో ఆ ఊమ్ అనేటటువంటి మూడు ఉంటాయి దీని ఉచ్చారణలోనే చాలా భేదాలు చూపిస్తూ ఉంటారు కొందరు ఆ ఉమ్ అంటారు అంటే అకారాన్ని మొదలుపెట్టి ముందు అనాలి అని అలా కొందరు ఓం అంటూ కొందరు వీటిల్లో ఒక్క అకారాన్ని మాత్రమే ఉపాసన చేసేవాళ్ళు ఉంటారట చాందోగ్య ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది ఇది ఊ మాత్రమే ఊ అనే ఒక అక్షరాన్ని ఉమ్మనే ఒక అక్షరాన్ని ఎలా ఉపాసన చేస్తారంటే ఆ విద్యలవి మనకి చెబుతూ ఉన్నారు వింటూ ఉన్నాం మరి విష్ణు సహస్రనామములు నామములను ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఋషి ఉపాసన చేశాడు అని చెబుతూ ఉన్నారు మరి ఇలాంటి ఎందరున్నారో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిల్లో భేదాలు కనుక వీరికి శరీరము విడిచిన తరువాత ఎవరైనా విడవలసిందే ఎప్పటికైనా విడవలసిందే కదా రెండు మార్గాలు చెప్పాడు ఆయన ఈ యోగులకి చెప్పినటువంటి మార్గాలు ఈ రెండు కూడా ఏమిటనంటే ఒకటి అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చింది బ్రహ్మ బ్రహ్మవిదో జనా మరొకటి కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అన్నాడాయన యోగులనికి చెప్పాడు ఈ మార్గాలు రెండు ఇవి సామాన్యులకి కాదు ఏది ఏ ఏమీ అసలు ఆ భగవత్తు స్మరణే లేకుండా ఉన్నటువంటి వారికి అసలు ఈ రెండు మార్గాలు లేవు ఇది వారికి చెప్పినటువంటి మార్గాలు వీటిని జాగ్రత్తగా గమనించాలి తర్వాత ఇక్కడ చెప్పినటువంటివి ఆ కాలం కాదు ఉత్తరాయణంలో చనిపోవటము దక్షిణాయనంలో చనిపోవటము అమావాస్యో లేక శుక్లపక్షమో పూర్ణ్యమో అసలు ఇది కానీ కాదు ఇది మార్గం అని రామానుజాచార్యులు వారు చెప్పారు వ్యాఖ్యానంలో అసలు మొదటి పదాల ద్వారానే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది పగలే అనుకుందాం పని మరి పోయాడు లేదా రాత్రి పోయాడు అనుకుంటానికి మరి అగ్ని జ్యో అగ్ని జ్యోతి అంటున్నాడుగా కలిపి ఈ అగ్ని జ్యోతి అనేది కాలమా అలాగే ధూమో అంటున్నాడు అక్కడ ఆ మార్గంలో ధూమము అంటున్నాడు ధూమమేం కాలానికి కాదు కదా ధూమము కాలానికి కాదు కనుక అగ్ని ఇక్కడ కాలానికి కాదు కనుక మొదలే చెబుతున్నాడు ఆయన ఇవి కాదు అనటానికి కనుక అది అలా ఆలోచించాలి అక్కడ పేర్లు ఉంటాయి అంటే అక్కడ షణ్ణమాసం అని ఉన్నా ఉత్తరాయణము దక్షిణాయనమని ఉన్నా కూడా ఇక్కడ అచ్చిరభిమాని లోకము దిన అభిమాని లోకము పూర్వపక్ష అభిమాని లోకము ఉత్తరాయణ అభిమాని లోకము ఇలా అభిమాని లోకములు ఇవన్నీ కూడా ఆ మార్గముల్లో శ్రేష్టమని దీన్ని ఉత్తరాయణము అన్నారని కూడా రెండు మార్గముల్లో శ్రేష్టమని అన్నారని చెప్పుకోవచ్చు అలాగే ధూమ అభిమాని లోకము రాత్రి అభిమాని లోకము కృష్ణపక్ష అభిమాని లోకము ఆ లోకాలకు పోతూ ఉంటారు వారు యోగులు వీరు యోగులే మరి సామాన్యులు ఏంటండి అంటే మూడో మార్గాన్ని ఇక్కడ ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది ఇదే కర్మయోగం రాజులకు చెప్పాడు శ్రీకృష్ణస్వామి ఇక్ష్వాకు మొదలుకొని వైవస్వతు నుంచి సూర్యుడి నుంచి అలా వచ్చింది మరి బ్రహ్మ విద్యని అంటే వేదములను చదివినటువంటి బ్రాహ్మణులు వారికి ఈ విద్య తెలియలా మనకు అక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులో కనపడుతూ ఉంటుంది ఆయనని రాజునే సేవించి ఈ విద్యను పొందారు వారు కనుక ఇలాంటివి ఎన్నో ఈ విద్యలన్నీ కూడా ఎన్నో విద్యలు ఉన్నాయి ప్రపంచంలో వీటన్నింటిలో కూడా ఉపాసకులు పొందేటటువంటి ఆ ప్రయాణం చేసే భేదంలో అంటే అక్కడ చెప్పొచ్చింది ఏంటంటే మళ్ళీ మర్చిపోయిపోతున్నా అచాందోగ్య ఉపనిషత్తులో మూడో మార్గాన్ని కూడా చెప్పారు ఈ మూడో మార్గం ఏమిటయ్యానంటే అసలు వీళ్ళు పోరట ఆ లోకాలకు పోరు ఎక్కడికి ఈ మార్గాలు కాదు వారివి ఇక్కడే పోతుంటారు అధోలోకాలకి అంటే ఇంకా కింద జన్మలకు పోతుంటారు ఏది పురుగులుగా కుక్కలుగా కుక్కలని కాదనుకున్నాం కదా నిన్నే ఇలా మూడో మార్గం కూడా ఉంది అని అనుకున్నాం పూర్వకాలంలో కుక్కలైతే ఉండొచ్చు ఈ కాలంలో కుక్కలు అద్భుతంగా ఆనందాలని సుఖాలని అనుభవిస్తూ ఉన్నాయి సరే ఇది మూడో మార్గం అని కూడా ఉపనిషత్తు చెప్పింది ఇక్కడ యోగులను గురించి చెప్తూ ఉన్నాడు కనుక స్వామి ఇది చెప్పాడు ఇది మళ్ళీ ఇంకొక చోట చెప్తాడు చివరిలో త్రివిధం అంటూ ఇక్కడ అక్కడ చెప్తాడు ఆయన అక్కడ వివరిస్తాడు ఒకే చోట చెప్పాలని నియమమేం లేదు కదా మొత్తాన్ని చదువుకోవాలి అది తెలుసుకుని చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అక్కడ పద్నాలుగు అధ్యాయంలోనే అక్కడ చెబుతాడు ఆయన అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం అన్నాడు ఆయన అనిష్టము ఇష్టము మిశ్రఫలము అంటాడు అవి ఎవరికేనంటే యోగులకు కాదు అంటే ఇష్టం లేనటువంటిదైనా సరే అనుభవించి తీరాల్సిందే ఇష్టం లేనిది ఏంటంటే బాధలు ఎవరికి ఇష్టం అలాగే అంటే సుఖాలు ఇవి అనుభవించాల్సిందే మిశ్రం అంటే రెండూ కలిసినవి ఇలా ఉంటాయ కర్మఫలాలు అని అక్కడ చెబుతాడు ఆయన వాటిని మనం ఇక్కడ తెచ్చి చెప్పుకోవాలి ఇలాంటివి మిగిలిన వారికి ఉంటాయి యోగులకి రెండు మార్గాలు ఉన్నాయని చెప్పాడు ఆయన ఆ విషయాన్ని చెప్పారు ఇక ఉపాస్య పరమ పురుషస్య మహాత్మ్యం ఉపాస్యుడైనటువంటి పరమపురుషుడు ఆయన యొక్క మహాత్మ్యము మహత్తు గొప్పతనము అలాగే జ్ఞానినాంచ జాన్ జ్ఞానుల యొక్క మహత్వం కూడా విశోధ్య భక్తి స్వరూపస్య ఇక్కడ బాగా శోధించి అని అంటే దీన్ని బాగా వడకట్టి దీనిని కాశీ వడపోసి అన్నమాట భక్తి స్వరూపము ఉపాసనస్య స్వరూపము ఉపాసన చేసేవారి యొక్క స్వరూపం రెండు చెబుతూ ఉన్నాడు దాదాపుగా రాజ విద్య రాజగుహ్యము రెండు కూడా భక్తే కావచ్చు ఆ విద్యలలో రాజు రహస్యములలో కూడా రాజు దాదాపు ఇది భక్తి అని మనము అనుకునే వీలుంటుంది ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళి భగవానుడు ఏం చెప్తూ ఉన్నారు రామానుజుల వారు ఇక్కడ ఈ మాట చెప్పారు కనుక తర్వాత లోపలికి పోయి చూద్దాం అది భక్తి రూపమైనటువంటి ఉపాసన అని కూడా అంటూ ఉన్నారు కనుక ఇదే రాజవిద్య ఇదే రాజగుహ్యము భక్తే అది ఎలాంటిదో చెప్తూ ఉన్నారు శ్రీ భగవాను వాచ ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాతు అర్జున ఇదిగో నీకు చాలా రహస్యమైనటువంటిది చెబుతూ ఉన్నాను సుమా ఇది గుహ్యతమం గుహ్యము అంటే రహస్యము గుహ్యతరము అంటే రెండు రహస్యములలో ఒకటి గొప్పది గుహ్యతమం ఎన్ని ఉంటాయో రహస్యములు వాటన్నింటికంటే కూడా ఇది గొప్పది మరి అసలు రహస్యం అంటే ఏమిటండి అని అంటే అషట్ అంటారు అంటే ఆరు చెవులు విననిది అట రహస్యమంటే ఆరు చెవులు అంటే అర్థం ఏంటండి ఒక్కొక్కరికి రెండే చెవులు ఉంటాయి కనుక మూడో వాడికి తెలియంది ఇద్దరికి మాత్రమే తెలిసేది అని అర్థం ఇది రహస్యము అని అంటే మరి పూర్వం ఇలాగే దీన్ని కాపాడుకుంటూ వచ్చారు పాపం ఒకడికి తప్ప అసలు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళ జీవితంలో ఈ వేదాంత విషయాలు అదే చర్మ శ్లోకాన్ని కూడా చెప్పాను ఒకసారి ఏది దీంట్లో ఎక్కడ శాస్త్రములలో లేదది అని చెప్పి కూడా చెప్పాను అది కూడా అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వచ్చారు మరి ఇలా రహస్యము అని అంటే ఇలా పాటించుకొని వస్తే రహస్యం అంటే ఇది కాదు రహస్యము అని అంటే విలువ కలిగినది అనే ఉద్దేశం చేత రామానుజుల వారు ఆ రహస్యాన్ని సదస్యం చేశారు అంటారు పెద్దలు సదస్యము అని అంటే సదస్సు అంటే సభ అందరిలో చెప్పేది అంటే అందరిలో చెప్పేశారు గోపురాలకి చెప్పేశారు చెట్లెక్కి చెప్పేశారు మేడలెక్కి చెప్పారు మిద్దెలెక్కి చెప్పారు వారు వీరం లేదు అందరికీ అన్ని ప్రాణులకు చెప్పేశారు మొత్తం జల జంతువులతో సహా పక్షులతో సహా స్థావరములు చెట్లతో సహా అన్నిటికీ జీవులందరికీ మోక్షము ఇచ్చేశారు ఆ మహాపురుషులు కనుక గుహ్యతమం సుమాయిది అర్జున ప్రవక్ష్యామి చెబుతూ ఉన్నా వక్ష్యామి అంటే ప్రవక్ష్యామి చాలా చక్కగా చెబుతూ ఉన్నా ఎందుకనంటే అనసూయవే నీకు అసూయ లేదయ్యా అసూయ అంటే ఏంటండి దోషారోపో గుణేశ్వపి గుణముల ఎందు దోషాన్ని ఆరోపించేదాని అసూయ అంటారట అంటే గుణములన్నా సరే దాంట్లో దోషాలను చూపించటమే ప్రధాన లక్ష్యం ఆయన చాలా మంచివాడండి అలాగా పరమ నీచుడు వెంటనే అనేస్తారు అలాగే ఒక మెత్తగా ఏ విధమైనటువంటి కోపము లేకుండా చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు చాలా మంచివాడంటే ఆడొట్టి దద్దమ్మ అసలు ఆడింది పనికొత్తాడు ఇలా వెంటనే చెప్పేస్తూ ఉంటారన్నమాట ఇక ఇలా ఊహించుకోండి తర్వాత ఇట్లాంటి గుణములలో దోషములను చూపించేవారిది అసూయ మరి అర్జునుడి అసూయ ఎలా తెలిసింది వింటూ ఉన్నాడుగా మరి చెప్పినవన్నీ వింటున్నాడు లేకపోతే ఇక చాలే నాకేదో విసుగు వస్తుంది నేనేదో ఒక మాట అడిగితే ఇదేమిటయ్యా బాబు ఎత్తు శ్రేయశ్చాత్తు నిశ్చితం అని అడిగా యుద్ధం చేయటమా చేయకపోవటమా ఇదే ఏదో చెయ్యను చెయ్యొద్దను చెప్పు కానీ ఎంతెందుకు అయ్యా అని అనట్లేదు నువ్వు నీకు అసూయ లేదు వింటూ ఉన్నావు కనుక నీకు చెబుతూ ఉన్నా ఇది జ్ఞానం విజ్ఞాన సహితం విజ్ఞానం అంటే ఇక్కడ అనుష్ఠాన పర్యంతం ఇది విజ్ఞానం అని అంటే అనుష్ఠానం కూడా తెలుసుకుని ఊరుకోవటం కాదు తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది దాన్ని ఆచరించాలి ఇప్పుడు చాలామంది తెలుసుకోవటం మాత్రమే అంటారు అద్వైతులు ఏమంటారు అంటే తెలుసుకు అంతే అదే తప్పు నువ్వు ఆచరించాల్సిందంటే ఏమీ లేదు చక్కగా కూర్చోవు అలాగే తెలుసుకొని కూర్చోవు దానికే చాలామంది చెప్తూ ఉంటారు స్వాములు వారు వచ్చి వచ్చారట ఒక స్వాములు వారు వచ్చారు మరి కాషాయాంబరధారులు గౌరవిస్తూనే ఉంటారు కదా గౌరవించారు ఆ తర్వాత పది గంటలకో ఎప్పుడుకో ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి స్వాములు వారు కదా అయ్యా భగవద్గీత పారాయణ చేద్దామా అన్నారట సరే ఈ స్వాములు వారికి ఏం తెలుసు బాబు పారాయణ అంటే తినటం అనుకుంటున్నాడు ఈయన ఆ ప్రొద్దున్న తిన్న గారెలు తేపొస్తున్నాయ్యా ఇప్పుడు ఎక్కడా సాయంత్రం చూద్దాంలే అన్నాడంట ఆయన అనుకున్నాడు తిననుకున్నాడు మరి మరేం తెలుసు మరి ఇదేంటండి మరి ఏమి అనుష్ఠానం అవసరం లేదా అని అంటే మా గురువుగారు ఇదేం చెప్పలా ఏం చెప్పారు ఏనుగులలాగా తినండి పీనుగులలాగా పడుకోండి అంతే అలాంటి వారు చాలామంది ఉన్నారు అనుష్ఠాన పర్యంతం రావాలి జ్ఞానం తెలుసుకోవటం విజ్ఞానం అని అంటే అనుష్ఠానం వరకు కూడా దాన్ని తీసుకెళ్ళటం అందుకే జ్ఞానము అనుష్ఠానము అనేవి రెండు రెక్కలు అని చెబుతారు ఈ ఆవశ్యకత చాలా ఉన్నది ఇవి రెండు లాంటివి పక్షికి ఒక రెక్క ఉంటే ఎగరలేదు రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుంది అలాగే రెండు ఉంటేనే పరిపూర్ణమవుతూ యా జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అశుభముల నుండి విడిపడతావు సుభ దేనిని తెలుసుకుంటే విడిపడతావో నీకు శుభాలు కలిగేటటువంటిది చెబుతా మరి ఏమిటిదేనంటే మత్ప్రాప్తి విరోధినహా ఇక్కడ అశుభములంటే అంటే అని అంటే భగవంతుడిని పొందటానికి విరోధులుగా ఏవి ఉంటాయో అంటే అశుభాలు శుభాలు అనగానే ఏదో సంపదలు ఇవన్నీ అనుకోకండి అవి భగవత్ ప్రాప్తికి విరోధం కాకపోతే పర్వాలేదు కానీ భగవంతుడి ధ్యానం చేయటానికి విరోధం కలిగినట్లయితే అవన్నీ కూడా అశుభముల కింద లెక్క కట్టాడు ఆయన కనుక మీరు ఇలా తెలుసుకోండి దాని నుంచి విడిపడతారు అని చెప్పాడు స్వామి ఇంకా దాని గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు ఆయన రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం అర్జున ఇది విద్యలలో రాజు రహస్యములలో రాజు ఇది చాలా పవిత్రమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అలాగే ప్రత్యక్ష అవగమం ఇది ప్రత్యక్షంగా ఇంద్రియాలకు గోచరించేటటువంటిది ధర్మ్యం ధర్మ సంబంధమైనటువంటిది సుసుఖం చేయటానికి చాలా తేలిక ఇది కర్తం అవ్యయం అయితే తేలిక అని అంటే ఏదైనా నీకు చేసేటటువంటి ఫలము ఏమైనా తక్కువ వస్తుంది అనుకుంటావేమో నాశరహితమైనటువంటి ఫలం వస్తుంది సుమా చూడండి ఎంత గొప్పగా చెప్పాడో ఈ పదాలను చక్కగా చూసినట్లయితే ఇది ఇదే అసలు విద్యలలో రాజు ఇప్పుడు ముప్పై రెండు బ్రహ్మ విద్యలు అని ఉంటాయి బ్రహ్మసూత్రములు చెప్పిన వేదములు ఉపనిషత్తులన్నీ ముప్పై రెండు చెప్పినాయి నిజమే ఆ ముప్పై రెండు విద్యలలో కొందరికి అర్హత ఉందని కొందరికి అర్హత లేదని చెబుతూ ఉంటారు సరే అర్హత ఉందో లేదో వాటన్నింటికి కూడా ఒక శతకోటి వందనాలు చేద్దాం అసలు ఒక రకంగా మనకు అవసరం లేదని కూడా చెబుదాం మనకెందుకు అసలు ఇక్కడ శ్రీకృష్ణస్వామి చెబుతూ ఉన్నాడు వాటన్నింటిలో ఇది గొప్పదంటూ ఉన్నాడు ఇంకా మనకెందుకండి ఇప్పుడు అది ఏదో సామె చెబుతారా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఆ విద్యల జోలికి పోనేలా అధికారం ఉందా లేదా అని చర్చలేలా మీకు లేదని అనిపించుకోనేలా ఉందని పోట్లాడుకోనేలా ఎందుకు ఈ శ్రమ హాయిగా ఈ విద్య మనకి స్వామి చెబుతూ ఉన్నాడు ఇదేనయ్యా గొప్పది అన్నాడు ఆయన రాజులు ఈ విద్యలలో రాజుది ఇక రహస్యములలో అంటే విలువ కలిగినటువంటి వాటిల్లో ఇదే విలువ కలిగింది ఇప్పుడు ఉపనిషత్తు అంటే కూడా ఒక అర్థం ఏమిటనంటే ఉప సమీపే నిషత్తు అంటే గురువు గారి దగ్గరలో కూర్చుని వినేదట వేదం ఏదో చెప్పేవాళ్ళు పనసలయ్యి అది చదువుకునే వాళ్ళు కొందరు దాన్ని దాన్ని ఏమంటారు వేదములు అయిపోయిన తర్వాత విద్యను పూర్తి చేసుకుంటారు ఈ సన్ ఆ మాటలు కూడా గుర్తు రావట్లేదు ఇది ఏమిటో మనసు ఎటు పోతుందో తెలియదు ఈ డిగ్రీలు అవి కూడా ప్రదానాలు చేస్తూ ఉంటారు ఒక ఉత్సవం అది ఆ ఉత్సవాన్ని గుర్తు తెచ్చుకోండి ఏదో పూర్తయిన తర్వాత అలాగే ఈ శిష్యుడు వేదం చదివినటువంటి వాడు ఆ విద్యను పూర్తి చేసుకొని ఆ గురువు దగ్గర వెళ్ళిపోతాడు సంసారంలోకి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆ స్నాతకోత్సవం ఇప్పుడు వచ్చింది అది గుర్తు స్నాతకోత్సవం చేసుకుని వెళ్ళిపోతారు ఈ వేదం చదువుకుని వెళ్ళిపోతారు కొందరు పన్నెండు సంవత్సరాలు అలా చదువుకోవటము వెళ్ళిపోవటము వివాహం చేసుకోవటము ప్రజాతంతు మా వివత్సేత్సీహి అన్నట్టుగా సంతానాన్ని కంటము గృహస్థాశ్రమంలో ఇలా ఉంటారు కొందరు మరికొందరు ఇంకా తెలుసుకోవాలని ఉంటారట వాళ్ళకి ఉపనిషత్తులు చెబుతారు వేదాంతాన్ని చెబుతారు ఇంకా ఆరణ్యకములు అంటారు వీటిలోనంటే అంటే అసలు ఊరికి దగ్గరలో కూడా కాదండి అరణ్యాల్లో ఎక్కడ లోపలికి పోయి చెప్పుకుంటూ ఉంటారు ఇవి పరమాత్మ విషయాలు అన్నమాట ఇలా రహస్యంగా చెప్పుకునేవి వాటిలో రాజు ఇది ఈ నేను చెప్పబోయేది ఉన్నదే ఇది ఇది విద్యలలోకి రాజు రహస్యములలోకి రాజు పవిత్రము చాలా పవిత్రమైనటువంటిది పవిత్రము అంటే కల్మషములు లేకుండా చేసేటది పవిత్రాణం పవిత్రంచ ఇష్ణు సహస్రనామాలకు చెప్పారు భీష్మ పితామహులు పవిత్రములకు పవిత్రమని చెప్పాడు ఆయన మరి అదే ఇక్కడ చెప్పే ఈ విద్య కూడా అదే ఆ తర్వాత ఇది ఉత్తమం ఇది చాలా గొప్పది సుమా ఇది ఉత్తమం మత్ ప్రాప్తి విరోధి అశేష కల్మష అపహం నా ప్రాప్తికి విరోధమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పోగొట్టేది సుమా ఇది ఇక ప్రత్యక్ష అవగమం అంటే ఇంద్రియముల చేత తెలుసుకోదగినటువంటిది ఇది మనకి ఇంద్రియాలకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది అది భక్తి నామ సంకీర్తన ఇదే శ్రవణము కీర్తనము స్మరణము ఇవే మరి మనకి ఆనందమే కదా అసలు ఎన్నోసార్లు చెప్పుకున్నాక రుచి ఎంత రుచి ఎంత రుచి ఎందరో భక్తులు ఎన్నోసార్లు చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం లీలాసుకుడు మధుసూదన సరస్వతి ప్రహ్లాదుడు నమ్మాళ్ళవారు ఎందరో భక్తులు భాగవతంలో కనిపిస్తూ ఉన్నారు భాగవతం అన్నిండా వీళ్ళే శ్రీ విష్ణోఃశ్రవణి పరీక్షిత అభవత్తు శ్రీ విష్ణుమూర్తి యొక్క కథలు విని పరీక్షన్ మహారాజు అది భక్తే ఆనందత్త అయిపోయాడు వైయాసకి కీర్తనే ఆ సుఖమహర్షి కీర్తనతో దాన్ని ఎంత కీర్తన చేశాడు మరి వినేవాడు దొరకాలి కదా ఆయన చాలా ఆనందంగా కీర్తించాడు ప్రహ్లాద స్మరణే ప్రహ్లాదుడు స్మరణ పానీయంబులు త్రావుచును కురుచుచును తదంగి భజనే లక్ష్మీహి ఆ పాదసేవనం లక్ష్మీదేవి సర్వస్వము అర్పించింది ఆ తల్లి అర్పణలు అంతటి వారు లేరు అని చెప్పారు స్వామికి అర్పించడంలో జీవవర్గంలో ఉన్నదమ్మా స్వామికి సర్వస్వము అర్పించేసిందట అలా అర్పణ బుద్ధి కలవారు ఎవరు లేరు ప్రపంచం మొత్తానికి ఈశాన్య ఆమె శాసించేది ఆమె ఆశ్రయించింది పృథు పూజనే ఇక అర్చనము పాత సేవన అనేక యజ్ఞములు చేసినటువంటి వాడు చక్రవర్తి అటువంటి మహాపురుషుడు ఆయన యజ్ఞములో విష్ణుమూర్తి సాక్షాత్తు ప్రత్యక్షమయ్యాడు తర్వాత అక్రూరస్తు అభివందనే వందన భక్తితో అక్రూరుడు ఎంతవరకు అని అంటే ఆ కంసుడు నన్ను పంపించాడు కంసుడు ఎందుకు పంపించాడండి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఏది రేపల్లికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక తిరిగి రావట్లా మళ్ళీ తిరిగి వచ్చి కబురు చెప్పేవాడు లేడు వాడు పోయాడని ఎవరో చెప్పాలి కబురు పోతను మొదలుకొని తృణాసురుడు అఘాసురుడు బకాసురుడు తృణావర్తుడు శకటాసురుడు ఇక కొంగ బకాసురుడు అఘాసురుడు పాముతో వచ్చినవాడు తర్వాత ఎందరో వచ్చారు కదా గద్ధభాసురుడు కేసి ఇలాంటి వాళ్ళు ఎందరూ వచ్చారు పోయిన వాళ్ళు పోవటమే తప్ప తిరిగి రావటం లేదు ఏదో స్థలమహత్యం ఉంది అక్కడ కనుక ఇక్కడికి తీసుకురావాలి అని ధనుర్యాగమైన ఒకటి మొదలు పెట్టాడు మరి ఎవరిని పో ఎవరిని వెళ్ళమంటే వెళ్తారు తెలిసిపోయింది అందరికీ వెళ్తే తిరిగి రారు సరే అక్రూరుడిని పిలిచాడు అక్రూరుడు కోదా యాదవుల్లో వాడే పోతే పోతాడు పోతే అక్రూరుడే పోతాడు తీసుకొస్తే సరే వాళ్ళని ఇక్కడ నాశనం చేద్దాం ఎలా అయినా మనకు ఒకటేనని చెప్పి అక్రూరుణ్ణి రమ్మన్నాడు నువ్వు వెళ్ళి తీసుకురమ్మన్నాడు మరి అక్రూరుడు ఈయనంటాడు అజ్జమే సఫలం జన్మ చమే నిష ఆహాయ్ తెల్లవారిన తర్వాత ఈరోజు కదా నాకు సుప్రభాతం ఇది మంచిగా ఇది నా జన్మ సాఫల్యం పొందింది ఎందుకనంటే మరి కంసుడు తీసుకురమ్మన్నాడుగా నన్ను అతడు ఏ బుద్ధితో పంపితే సూర్యులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావించింజరీ భవాంధకారముల చిక్క కదురు యుదురు అట్టి దేవరన్ వైరముతోడనైన పిలువన్నను పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలుసకు కల్గునే కంసుని లాంటి స్నేహితుడు ఉంటాడు అసలు ప్రపంచంలో మెచ్చుకుంటున్నాడు మరి ఆయన చూడండి శత్రువుని కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు ఈ బుద్ధిని అలవాటు చేసుకుందాం ఎందుకు వచ్చిన పోవాలా కనుక శత్రువులను కూడా మన పాపాలు పంచుకుంటూ ఉన్నారని హావం ఆనందాన్ని అనుభవించుదాం అభ్యాసం చేసుకుంటే కానీ కావు ఇప్పుడు మరి నాలాంటి వాడిని కూడా నేను ఒక్కొక్కసారి ఏదో ఆవేశంలో వస్తూ ఉంటా ఏదో పరమాత్మకి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళని భక్తులకు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళని చూస్తే వస్తూ ఉంటుంది మరి సామాన్యంగా ఇతర విషయాల్లో ఏమి రాదనుకోండి నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా ఏం పర్వాలేదు కానీ అలాంటప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అది మాత్రం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది మరి సాధన చేయాలి చేస్తే కానీ లభ్యం కాదు ప్రయత్నం చేస్తా వీలైనంత కూడా ఇదంతా సాధనే నాకు హాయిగా మీరు కూడా వింటూ సాధన చెయ్యండి కంసుని లాంటి స్నేహితుడు లేడు అన్నాడు ఆయన కంసులు లాంటి స్నేహితుడు అసలు లేడు అని చెప్పి చాలా ఆనందపడ్డాడు అక్రూరుడు మరి వైరంతో పిలిస్తే పిలిచాడు నాకేంటి ఇప్పుడు వైరంతో నన్ను పంపించినా లేదు ఆయన మీద వైరంతో పిలిపించినా నాకేంటి ఎటువంటి మహాపురుషుడు అంటే సూర్యులైనటువంటి మహాపురుషులు నిత్య సూర్యులు దగ్గర నుంచి కూడా అతి సామాన్యమైనటువంటి వారందరూ కూడా ఏ విభుని నఖ ప్రభావలింజేరి సూర్యులు నిరంతరము కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు అది వారికి ఆనందమే ఇక సామాన్యమైనటువంటి వారు ఆయన యొక్క కాళ్ళ గోళ్ళ కాంతి చేత భవాంధకారముల చిక్క క్రోయిదురు ఈ సంసారము అనేటటువంటి చీకటికి దొరకకుండా దీన్ని పోగొట్టుకొని ఆ పరమ జ్యోతి స్వరూపము పరంధామము పరమ వ్యోమాన్ని చేరిపోతూ ఉంటారే అట్టి దేవర ఈయన అటువంటి మహాపురుషుడు సుమా ఆయన్ని వైరముతోనైనా పంపించాడు నాకేంటాడు వైరం అయితే వైరము నన్ను పంపించాడు అక్రూరుడా ఇంకెవరైనా పంపిస్తే నాకు లేదు కదా ఈ అవకాశము అని ఆనందపడుతూ బయలుదేరాడు అక్రూరుడు అలా బయలుదేరినటువంటి అక్రూరుడు యమునా నదిని దాటాడు అక్కడ దిగగానే ఆ బృందావనము ఆ కాలి గుత్తులు కనపడుతూ ఉన్నాయి అట హల కులిశ ఛత్ర రథాంగ కల్పకోజ్వల జలజాత రేఖలు సాంకములై కనపడుతూ ఉన్నాయి రెండు పాదములు ఇసుకలో కనబడుతూ ఉన్నాయి నాగేటి వంటి రేఖలు పద్మముల వంటి రేఖలు కులిశములు వజ్రముల వంటి రేఖలు ఛత్రములు గొడుగుల వంటి రేఖలు చేపల వంటి రేఖలు ఈ రేఖలను చూశాడు ఈ పాదములు సర్వేశ్వరుడు తప్ప ఎవరివి సామాన్యులు ఇవి అని చెప్పి ఆ రథాన్ని అలా వెనక వదిలేశాడు ఇక పైన ఉన్నటువంటి వస్త్రాన్ని ఉష్ణీషం తీసి నడుముకు చుట్టుకున్నాడు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాడు కనపడేటటువంటి గుర్తులు అన్నింటికీని ఇలా చేసుకుంటూ వస్తున్నాడు ఇదండి భక్తి అంటే ఊరికేదే ఇప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఒక చేయి ఎత్తే వాళ్ళు రెండు చేతులు ఎత్తి గబాన్ ఇట్లా వెనక్కి తీసుకునేవాళ్ళు అసలు ఇట్లా ఆ మూతి మీద ఇలా ఈ చేతులు పెట్టి భగవంతుడికి నమస్కరించటము మరి ఏమిటో తెలియదు ఇలా చేసేవాళ్ళు ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు మరి అలా కనిపించినటువంటి ఆ చిహ్నములకు సాష్టాంగ నమస్కారములు చేసుకుంటూ పోయి వెళ్ళేటప్పటికీ యథార్థమైనటువంటి పాదములు కనిపించినాయి అట ఒక చోట ఒక చెట్టు తిన్న కింద కూర్చొని ఉన్నారు బలరామకృష్ణులు ఆ కృష్ణుని పాదాలు కనిపించినాయి అక్కడ తలెత్తి చూశాడు దివ్యమంగళ విగ్రహం ఒక్కసారి ఒక అమృత సముద్రంలో మునిగి తేలినట్టు అయింది అక్రూరుడి పని కనుక అక్రూరస్తు అభివందనే కపిపతి దాస్యే ఇక దాస్యభక్తికి కపిపతి ఆంజనేయ స్వామి ఇంకా చెప్పేదేముంది ఆనాటికి ఈనాటికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలి భాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడ రామకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడల్లా మస్తకమునందు అంజలి శిరస్సును దోశలు పెట్టి నమస్కారాలు పెట్టి ఆనంద భాష్పములు కారుస్తూ ఉంటాడట ఆయన అనేక రూపములలో వస్తూ ఉంటాడు ఎక్కడ రామకథ గానం చేస్తూ ఉంటే అక్కడల్లా అటువంటి దాస్య భక్తి ఆయనది కపిపతి దాస్యే అధ సఖ్యే అర్జున స్నేహభక్తి ఈ స్నేహభక్తి సఖ్యభక్తికి అర్జునుడు మరి అందుకే స్వామి కూడా చెప్పాడు ఇక్కడ నువ్వు నాకు భక్తోసమే సఖాచేతి అంటాడు ఒక చోట నువ్వు భక్తుడివి నాకు సఖుడవయ్యా అని కూడా ప్రశంసించాడు ఆయన సఖ్యభక్తికి అర్జునుడు సర్వస్వాత్మనివేదనే నివేదనే రభూత్తు ఆత్మ నివేదన భక్తి అంటే సర్వస్వము అర్పించేశాడు ఏమన్నా మిగిలిందా మూడు అడుగులు అడిగితే మొత్తం ఇచ్చేశాడు తీసుకోమన్నాడు పై అడుగుతో ఒక లోకాన్ని కొలిశాడట పై లోకాలు కింద అడుగుతో ఇక్కడ కొలిశాడట ఎలా కొలిశాడు అనేది మనకేం తెలియదండి అండి ఇప్పుడు ఏదో ఆలోచిస్తే గుండ్రంగా ఉన్న భూమిని ఎలా కొలిశాడండి పై లోకాలు ఎలా కొలిసాడు ఉండేనంటే ఒక నమస్కారం చేద్దాం వాళ్ళు చెబుతున్నారు మనం వింటున్నాం మరి మూడు వాడికి అంటే నా శిరస్సు మీద పెట్టమంటాడు అని చెప్తారు అప్పుడు వచ్చిందట భార్య వింజావళి ఇన్ని వరుణ పాశముల చేత కట్టేశారు అంటారంటే నీరు పోసాడు కదా దానంగా ఇచ్చిన ఆ నీటి చేత బంధించి ఉంచాడు మరి మొత్తం ఇచ్చేశాడు కదా ఆ తల్లి ఆ వింజావళి ఆయన భార్య వచ్చి అంటదట ఏదేమిటావా లేదన్నడు కాదు పొమ్ము ఈ రాదనడు ఏమన్నా లేదన్నాడా లేకపోతే కాదు పోవయ్యా అన్నాడా నువ్వు వచ్చి మూడు అడుగులు అడిగితే ఇచ్చేసాడే జగత్ రాజ్యము నిచ్చెన్ నా దయి తు కట్ట నీటికి ఎందుకటేశవయ్య శ్రీదయీతా చిత్త చోర శ్రితమందారా ఏమయ్యా అందరి మనస్సుల్ని హరించి వేస్తావే ఒక్కరు మెదలలేకపోతూ ఉన్నారు నిన్ను నిన్ను చూసి ఎవరన్నా ఏమైనా మెదలగలిగారా ఏమైనా అనగలరా ఎదురు తిరగగలరా ఏం చేయగలరు స్వామి అలా హరించి పారేస్తూ ఉంటావు మనసుల్ని నువ్వు శ్రీ దైతుడివి లక్ష్మీభర్తవయ్యా ఆశ్రయించినటువంటి వారికి కల్పవృక్షము వంటి వాడివే నీవు అంతా ఇచ్చేశాడు ఎందుకు కట్టేశావు అని అమ్మా వాద వివాదంలో వితండంలో మనకెందుకండి ఏదో నువ్వు చూపించేదో చిన్న కాలు చూపించావు చిన్న అడుగు చూపించావు పెద్దది చేశావు అంటూ ఏ ఏయో చెబుతుంటారు తోచవతలు పారధం అయ్యండి దేనికి మనకి ఆమె వచ్చి అడిగిందిలా నిజం అంతే కదా అడిగితే అమ్మా నీ భర్తని కొన్ని క్షణాలు ఇక్కడ బంధించా నేను ఇక నేను జీవితాంతము కూడా మీ గడపకి కాపలా కాస్తూ ఉంటా అక్కడ బంధిస్తాడు నన్ను నీ భర్త అందుకోసమేనమ్మా ఇది అని పాతాళానికి పంపించి ఇంద్రసేన మహారాజా నీవు రాబోయేటటువంటి మన్వంతరంలో ఇంద్రుడు పోతావయ్యా ఏ కాపలా కాస్తా పద పాతాళానికి పద ప్రహ్లాదుడు కూడా వచ్చాడు అందరూ కూడా ఆనందించి వెళ్ళిపోయారు అందరూ అక్కడ కూర్చొని కాపలా కాస్తూ ఉన్నాడు ఆయన మరి సర్వస్వము అర్పించినందుకు ఈయన కూడా సర్వస్వము ఇచ్చేసి ద్వారం దగ్గర కాపలా కాస్తున్నాడండి ఇదయ్యా భక్తి యోగం అంటే ఇది ఇది రాజులలో రాజు రహస్యములలో రహస్యము పవిత్రము ఉత్తమము ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేటటువంటిది ధర్మ సంబంధమైనటువంటిది చేయటానికి చాలా తేలిక అవ్యయం నశించినటువంటి ప్రాప్తి కలిగిస్తుంది పదమిస్తుంది ఫలమిస్తుంది మరి ఎంత గొప్పదో చూడండి ఇది మరి ఎందుకని చేయరయ్యా మరి ఎంత తేలికగా ఇన్ని రకాలుగా అంటే అశ్రద్ధధానా పురుషా ధర్మస్ అస్య పరంతప అప్రాప్య మాం మృత్యు సంసారవర్తమని ఎందుకని చెయ్యరు అని అంటే అశ్రద్ధ దీంట్లో శ్రద్ధ లేదు వారికి నేను ఎంత చెప్పినా సరే దీంట్లో శ్రద్ధ లేదు ఈ ధర్మమును ఆచరించరు సుమా అందుకనే నన్ను పొందలేరు నన్ను పొందలేక మరి ఏం చేస్తారంటే మృత్యు సంసారవర్తమని నివర్తంతే ఈ మృత్యువు అనేటటువంటిది సంసారము ఈ సంసారం అనేటటువంటిది మృత్యు రూపం అంటే చావు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక ఇది ఇక్కడ పడి ఉంటారు నితరాం వర్తంతే నివర్తంతే అంటే తిరిగి రావటం అనేది ఉండదు నితరాంని ఎల్లప్పుడూ కూడా ఇక్కడ వర్తంతే అని ఇక్కడ ఈ యొక్క ఈ ధాతువునకు భగవద్ రామానుజులు వారు ఇక్కడ అర్థం ఇచ్చారు నివర్తంతే అని అంటే నితరాం వర్తంతి ఎల్లప్పుడూ ఉంటారు సుమా అని అర్థాన్ని ఇచ్చారు ఆయన ఇక అచించ మహిమ వినవయ్యా ఇక నా మహిమ చెప్తూ ఉన్న విను ఇంత ఇచ్చేటటువంటి వాడిని నేను కదా అది భక్తి ఆ భక్తి యొక్క గొప్పతనం అది ఇక నా సంగతి చెప్తూ ఉన్న విను मया ततमिदं सर्वं जगत् अव्यक्तमूर्तिना मत्तु स्थानि सर्वभूतानि न च अहं तेषु अवस्थितः నేను మొత్తం వ్యాపించి ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా చేతన చేతనాత్మకం క్రోత్సనం జగత్తు అవ్యక్తమూర్తిన స్వరూపేణ మయా అంతర్యామినా జగతో ధారణార్థం నియమనార్థం శేషిత్వేన వ్యాప్తమిత్యర్థ రామానుజాచార్యులు వారు అనుగ్రహించేటటువంటి భాష్యం ఇది నేను ఇదం సర్వం జగత్తు ఈ జగత్వం అని అంటే చేతనము అచేతనము జీవతత్వము జడతత్వము అయినటువంటిది మొత్తము కూడా అవ్యక్తమూర్తిన కనిపించినటువంటి వ్యక్తము కానటువంటి మూర్తి అంటూ ఉన్నాడు ఆయన మూర్తి అని అంటే ఒక అది అవసరమైతే అవ్యక్తంలో నుంచి వ్యక్తమైపోతాడు ఆ స్తంభంలో నుంచి వచ్చినట్లుగా ప్రహ్లాదుడి దగ్గర అలా అవ్యక్త మూర్తి చే మూర్తి చేత నేను అంత జగత్తు మొత్తము కూడా వ్యాపించి ఉన్నానయ్యా ఎందుకోసమంటే ధారణార్థం అలా ఉంటేనే ఇది ఇలా నిలిచి ఉంటుంది నియమనార్థం దీన్ని నియమించాలి నియమించడం అంటే భీష్మ ఉదయతి సూర్య భీష్మో అస్మాత్ సూర్యుడు ఉదయించాలి సమయానికి రావాలి సూర్యుడు గ్రహాలన్నీ వాటి గతులను తిరుగుతూ ఉండాలి మరి చూడండి ఒక్క రోజు సెలవు లేదు ఒక క్షణము విశ్రాంతి లేదు ఒకదానికి బదులు మరొకటి రావటానికి వీలు లేదు ఏం లేదు అవన్నీ కూడా అలా తిరుగుతూ ఉండాల్సిందే నియమించేటటువంటి వాడు పరమాత్మ ఆయనకి భయపడి ఇలా తిరుగుతూ ఉన్నాయి అంటారు లేకపోతే ఆయన శాసిస్తాడు కనుక ఆయన శాసనము నియమనంకి భయపడి ఇలా తిరుగుతూ ఉన్నాయి అందుకోసం ఉన్నాను నేను అలాగే శేషిత్వేన అంటే వీటిని నేనే నాకే ఇదంతా కూడా నియమనముగా ఉన్నటువంటిది శేషభూతముగా ఉన్నది ఇది నేను ఈ మూడు రకాలుగా చేస్తూ ఉంటా అంటే ఇది నాకు శరీరము అన్నాడు ఆయన శరీరానికి మూడు లక్షణాలు ఉంటాయట మనకి కూడా ఉన్నది కదా ఒక శరీరము ఇది జీవుడు ఉంటేనే ఇది నిలుస్తుంది లేకపోతే ఈ జీవుడు వెళ్ళిపోయాడంటే ఇది ఎందుకు పనికిరాదిక కుళ్ళు కంప కొడుతుంటుంది దీన్ని నియమించేవాడు జీవుడే నడువు అని అంటే నడవాలి అలాగే దీనికి శేషి అంటే దీ ఈ శరీరము శరీరానికి ఒక మంచి చొక్క దొడిగామనుకోండి ఎవడికి అలాగే తిన్నామనుకోండి ఎవడికి అంతా అతడి యొక్క అతిశయాన్ని తెలియచేయటమే అతిశయము తెలియచే తెలియజేయటము ఏది చేస్తూ ఉందో అది శేషము ఏది అతిశయింపబడుతూ ఉన్నదో గొప్పగా గణింపబడుతూ ఉన్నదో అది శేషి ఇదే శేషము శేషి అని అంటే ఇలా జగత్తు మొత్తము ఈ జీవుడు ఎలా ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరం వరకు వాడు ధరించిన శరీరం వరకు వాడు ధరిస్తాడు నియమిస్తాడు వాడే శేషి చక్కగా అనుభవిస్తాడు మరి ఈ జీవుడు మళ్ళీ పోయి పరమాత్మకి శరీరం కనుక పరమాత్మ ధారణ ఆయనే ధరిస్తాడు ఈ జీవుడిని ఆయనే నియమిస్తాడు ఆయనే చేసి ఈ ఇద్దరినీ కలిపి కూడా అసలు నేనేనయ్యా చేసేది కాకపోతే వీడు నేను అనుకుంటాడు ఆ నేను అనుకోవటమే భ్రమ ఆ భ్రాంతిని వదిలిపెడితే నేనే నాకే అనుకుంటే హాయిగా ఉంటాడు వాడు కనుక ఇది తెలుసుకో అంటూ ఉన్నాడు ఆయన అలా ఇక ఎన్నో ఉదాహరణలు ఇస్తారు ఆయన ఇక మత్తుస్థాని సర్వాణి భూతాని ఇవన్నీ కూడా నా ఎందు ఉంటున్నాయి అంటే నా మీద ఆధారపడి ఉన్నాయి నేను వాటి మీద ఆధారపడి లేను ఏది నేనుంటే అవి ఉన్నాయి మరి అలాగే అవి ఉంటే నేనుంటానా కాదు అవి లేకపోయినా నేనుంటా నాకు అవేమి ఆధారం కాదు ఒక విషయాన్ని చెప్తా దీన్ని అన్వయ వ్యతిరేకాలు అని అంటారు అంటే పరమాత్మ ఉంటేనే ఈ జగత్తు ఉంటుంది ఇది అన్వయము ఇక వ్యతిరేకము అని అంటే జగత్తు లేకపోతే పరమాత్మ లేడు అనాలి కానీ వ్యతిరేకార్థం అది కాదు అలా అసలు అంటే ఏ పరమాత్మ లేకపోతే ఈ జగత్తు లేదో అనాలి పరమాత్మ లేకపోతే జగత్తు లేడు ఇది వ్యతిరేకం అలాగే దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఎక్కడైతే ధూమం ఉన్నదో అక్కడల్లా అగ్ని ఉన్నది అనేటటువంటిది వ్యాప్తి అంటారు మరి ఎక్కడ పొగలేదో అక్కడ అగ్ని లేదు అందామా నిప్పులు ఈ పొగ రావాలంటే తడి కట్టెల్లో తడి ఉంటే ఆర్ద్ర ఇంధన సంయోగం అంటారు దాన్ని తడి కట్టె అయితే నిప్పు వస్తుంది లేకపోతే రాదు బొగ్గులు చూడండి దాని నుంచి పొగ రాదు మరి ఎక్కడ పొగలేదో అక్కడ అగ్ని లేదు అందామా కుదరదు అక్కడ మళ్ళీ వ్యతిరేక వ్యాప్తి ఎలా అంటే ఎక్కడ అగ్ని లేదో అక్కడ పొగలేదు కారణము ఇది అగ్ని కారణం అంతే కనుక అలాగే కొంచెం అర్థం చేసుకోండి పరమాత్మ లేకపోతే జగత్తు లేదు మరి జగత్తు లేకపోతే పరమాత్మ లేడు అంటాం వీలు లేదు పరమాత్మ లేకపోతేనే జగత్తు లేదు అదే నచ్చ అహం తేషు అవస్థిత నా ఎందు ఉన్నాయి తప్ప నేను వాటిని ఆధారంగా లేను సుమా నేను ఏది నా ఎందు ఏం చెప్పారు ధారణము నేను ధరిస్తున్నా నేను నియమిస్తున్నా నేను శేషిని మరి ఇప్పుడు వాటి ఎందు నేను ఉంటే మళ్ళీ అవి నన్ను ధరించేవి కావాలి నన్ను నియమించేవి కావాలి నాకు శేషి కావాలి అవి అవుతాయా కాదు కనుక నేను వాటి మీద ఆధారపడి లేను అంటున్నాడు ఆయన నేను ఇది ఇక్కడ అర్థం ఇక మరొకటి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ నచ్చ మతస్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం అసలు ఇవి నాయందు కూడా లేవు ఇదే ఈశ్వర సంబంధమైన యోగము అంటే శాసించేది నియమించేది ఇది మరి ఇక్కడ పైన ఏమో నాయందు ఉన్నాయని చెప్పాడు ఆయన నా వల్ల ఉన్నాయని చెప్పాడు ఇక్కడేమో నా నేను నేనసలు నాయందు అసలు లేను కూడా లేవంటున్నాడు ఇది చాలా కష్టమైనటువంటిది ఈ వివరణ చాలా కొన్ని సందర్భాలు వచ్చినాయి ఈ వచ్చినప్పుడు ఇది మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చింది కానీ వివరణ కోసం చెప్పాను నేను ఇది అండి వివరణ అని చెప్పాను అది మళ్ళీ చెప్తూ ఉన్నాను దయచేసి వినండి నా అని అనుకోకండి పరమాత్మ ఇచ్చినటువంటిది నా దగ్గర ఉన్నది విద్య నాది కాదు నేనెంత సామాన్యుని అతి సామాన్యుడిని పిచ్చి శేషయ్య కొడుకుని నేను ఎవరినండి నాకు అసలు ఏమున్నది ఇక్కడ దేంట్లోనూ లేదు అందరి దయతో బ్రతికేటటువంటి వాడిని నేను బంధువర్గం అందరూ కూడా నన్ను పోషించారు నిజంగా కూడా యథార్థం చెబుతున్నా నన్ను పోషించారు అందరూ పోషించారు పిల్లనిచ్చిన వాళ్ళు పోషించారు నన్నే పోషించారు అలాగే నన్ను కన్నవాళ్ళు కూడా నన్నే పోషించారు అందరూ కూడా నన్నే పోషించారు నాకు విద్యలు చెప్పిన వాళ్ళు నన్నే పోషించారు నా దగ్గర విద్యలు నేర్చుకున్న వాళ్ళు కూడా నన్నే పోషిస్తున్నారు కనుక నేను ఎటువంటి వాడిని నేను ఎమాన్యుడిని నాకేం తెలుసు గనుక పరమాత్మ దయ ఆయన వరించాడు నన్ను ఇది ఆయనది ఇదంతా కూడా అలా చూడండి ఈనాటికి ఏనాటికి కూడా ఇప్పటికీ ఎంతో మందికి ఏ సందేహాలు వచ్చినా వచ్చేస్తూ ఉంటాయి నా దగ్గరకే తీరుస్తూ ఉంటానంటే పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానం అది ఆ నమ్మాళ్ళు వారు చెప్పినట్టుగా పరమాత్మ నాకు ఇచ్చాడండి నేను ఎలా తక్కువ వండి అవుతాను అన్నాడు ఆయన నా జ్ఞానానికి తక్కువ ఎలా వస్తుందండి మయర్వర మదినలం మరపులేని జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞాన భక్తి రూప ఆపన్న ఇచ్చాడు నాకు స్వామి అన్నారు నమ్మళ్ళ వారు ఏదో లవలేశం వారు అనుగ్రహం ఏమో అనుకుంటున్నాను నేను కనుక ఆ పైన చెప్పినది ఇక్కడది కూడా చూడండి నా వలన స్థాని నా వలన ఉన్నవి అన్నాడు ఆయన ఇక్కడేమో అసలు నా వలన లేవు అంటున్నాడు నచ మత్తుస్థాని భూతాని నా వలన లేవయ్యా ఇదే ఈశ్వర సంబంధమైనటువంటి యోగము అంటే కూడు కలిసి ఉండటం ఎలా కలిసి ఉండటము అని అంటే ఈశ్వర సంబంధము అన్నాడు ఎక్కడే పాపం చాలామంది చెబుతుంటారు ఈశ్వర సంబంధం అన్నాడు అండి ఇదిగో కృష్ణుడిది కాదంట శివుడుదండి ఇదని చెప్పొస్తుంటారు అలాంటి వారు మీకు తటస్థ పడకపోయినా చెబుతూనే ఉంటారు ఇలా సరే దాన్ని పక్కన తోసేద్దాం అలా అది కూడా తెలుసుకుంటే ఎందుకంటే ఒకప్పుడు అలా చెప్పేదాన్ని గుర్తుంచుకోవటమే మనం నిందించడానికి ఏమంటలేదు ఇది మరి ఏమిటి అసలు ఇది భూతభృత్తు ఆత్మ భూత భూతభావన మళ్ళీ ఇది ఈ పాదాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన భూతభృత్తు వాటిని భరిస్తూ ఉన్నా నచ భూతస్థ భరించటం అని ఇది కుండలో నీరున్నట్టుగా ఇప్పుడు నీరుని కుండ భరిస్తూ ఉంది అంటే ఉన్నాయి కదా నీరు కొండలో ఉంటాయి అలా నేను కొండలాగా ఉండి వీరిని ఒక ఆకారంతో ఉండి నేనేమి భరించటంలా అలా కాదు నేను భరించేది నా యొక్క సంకల్పం ఉన్నదే ఆ సంకల్పం చేత వీరు ఇలా ఉన్నారు నా ఈశ్వర సంబంధమైన యోగం అనేది ఏమిటనంటే ఇదేనయ్యా నా సంకల్పం వలన వీరు ఉన్నారు వీరి వీరి కర్మల చేత వీరి వీరినిలా నేను వదిలేస్తూ ఉన్న వారంతా ఉంటారు ఇంకా మరొకటి ఏమిటనంటే ఇది ఇక్కడ అసలు ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే అవి నాయందు ఉన్నవి నేను వాటి ఎందు లేను ఎప్పుడు ప్రళయకాలమునందు అవి నాయందే ఉన్నాయి మొత్తం అన్నీ వెళ్ళి ఆయనలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆయన వాటికి లోపల లేడు ఇవన్నీ వెళ్ళిపోయి ఆయన లోపల ఉన్నాయి అంటే ఆధారము ఆయన వ్యాప్తి ఎప్పుడూ ఉంటుంది వ్యాప్తి అనే దానికి అసలు అది ఒకప్పుడు ఉన్నది ఈయనలా ఉండాలి అనుకున్నాడు అనేది ఏమీ కాదు అది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది అది అనాది దానికి అసలు ఆది లేదు అలాగే దానికి ప్రాగభావము లేదు ప్రధ్వంసాభావము లేదు భావము లేదు ప్రాగభావం అని అంటే అప్పటి వరకు లేనిది అప్పుడే ఉన్నది ఈ తర్క పరిభాషది ఒక టీవీ మన ఇంట్లోకి తెచ్చామనుకోండి కొనుక్కొని వరకే ఉందా అది లేదు దీన్ని టీవీ ప్రాగభావము అంటాం అందాం వరకే లేదు అది ఇక మన వాడుకలో ఒక ఫోను పగిలిపోయింది ఫోను వాడుతున్నాం వాడుకలోనూ పగిలిపోవచ్చు ఇప్పుడు కోపం వస్తే పిల్లలు ఈసిరి కొడుతున్నారు పగిలిపోతుంది పెటేలను పగిలిపోతుంది స్వభావం ఇక మళ్ళీ రాదు ఇది ఆపని రాదు ఇంకోటి కాక ఇది ప్రధ్వంసభావము ఇక అత్యంత అభావం అంటే అసలు ఎప్పుడూ లేకపోవటం ఏమిటండి ఎప్పుడూ లేకపోవటం అని అంటే ఇది ఆ జేబులో ఏనుగ ఇప్పుడు ఒక జేబులో ఏనుగును పెట్టమంటారు ఇది అత్యంత అభావం ఎప్పుడూ ఉండదు ఇది ఎలాగారంటే మనకు తెలుసు కదా కృష్ణదేవరాయల దగ్గర తెనాలి రామలింగుడు ఆలస్యంగా వస్తే ఏమయ్యా ఏంటి ఆలస్యంగా వచ్చావంటే అయ్యా పిల్లలండి బాబు ఏం తెలుసు ఏడిపించి చంపేస్తున్నారు పిల్లల ఇప్పుడు వీళ్ళందరికీ లేరా ఏంటి పిల్లలు లేరంటయా మాకు ఉన్నారు అయ్యా అలాగే స్వామి మీరందరంటే సమర్థత కలవారు ఏ నువ్వు లేదా లేదు బాబు నాకు ఆ సామర్థ్యం లేదు కాసేపు నేను పిల్లవాడిగా యాక్షన్ చేస్తా నటిస్తా తమరు తండ్రిగా నన్ను ఓదార్చండి అలాగే ఈ ఎడుతున్నాడు ఒరే మా నాయన మా బాబే ఊరుకోరా ఏం కావాలరా నీకు ఏం కావాలరా అంటే ఏనుగు కావాలన్నాడు ఒక ఏనుగు బొమ్మ తెచ్చిచ్చారు నాకు ఇది వద్దు నిజమైన ఏనుగు కావాలి అన్నాడు ఆయనకేంటి నిజమైన ఏనుగు వచ్చారు లోపలికి సభలోకి తెచ్చారు ఈ ఏనుగుని నా జేబీలో పెట్టు అన్నాడు ఆయన జేబులో పెడతారండి ఏనుగు పెడుతుందా అత్యంత భావం అది ఎప్పుడు జరిగేది కాదు అలాగే ఇలాంటివి ఎప్పుడు పరమాత్మ ఒకప్పుడు వచ్చినవాడు కాదు లేదు ఒకప్పుడు విడిచిపెట్టేవాడు కాదు మరి ఒకప్పుడు రానిది ఒకప్పుడు విడవనిది అసలు ఎప్పుడూ లేనిది కావచ్చు అంటే అత్యంత భావం అది కాదు అది లేదయ్యా మరి ఎవరికి తెలియదు ఇది అదే నా యోగం అదే నా ఈశ్వరత్వం ఇదేనయ్యా పశ్చి అంటే తెలుసుకో చూడు అని అంటే కనపడుతుంది అంటే కనిపించేటట్టు కూడా చూపించాడండి తర్వాత ఆయన సంకల్పం చేస్తే చూపిస్తాడు కదా ఎలా ఉన్నది తర్వాత చూపిస్తాడు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి చూపించాడు ఆయనతో పాటు చూశారు మరి వాళ్ళకి తెలిసింది కనుక చూడటము ఉన్నది తెలుసుకోవటం కూడా ఉన్నది పశ్చి అనే ధాతువు తెలుసుకోవటం అనే అర్థంలో వస్తుంటుంది అని కూడా అంటారు అంటే ప్రళయకాలంలో ఆయన ఎందు ఉన్నవి ఆయన వీటి ఎందు లేడు ఇక సృష్టి కాలంలో ఆయన వస్తాడు వీటి లోపలికి ఆయన వచ్చేసి వీటి లోపల అంతర్యామిగా ఉంటాడు అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి రెండూ ఉంటాయి మరి నా వలన లేవు అంటే అర్థం ఏంటంటే వాటి కర్మానుసారంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి వాటి కర్మానుసారముగానే ఉంటాయి సుమా ఆ లోపల ఉన్న ఈ బయట ఉన్నా నేను ఎటువంటి కర్తను కాదు ఇది చెప్పటానికి ఇవి ఎందు లేవు అని చెబుతూ ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటే ఇప్పుడు కొండ నీరు కొండలో ఉందనుకోండి కొండ గుణం దానికి వచ్చేస్తుంది చల్లదనం వస్తుందా రావట్లేదా కుండకి చల్లదనం ఉంటే నీటికి చల్లదనం వస్తుంది అలాగే ఎందు ఉన్నంత మాత్రాన చేత నా గుణాలు రావు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే ఉంటాయి ఇది తెలుసుకో ఇది నా ఎందు లేకపోవటం అంటే అంటే నా ఎందు ఉన్నప్పుడు అలా నా గుణాలు వాటికి రావు అలాగే నేను వాటి ఎందు ఉన్నాననుకో వాటి గుణాలు నాకు రావు మరి వాటిని అంటి వాటిని అంటినప్పుడు మరి ఈయనకి అంటాలిగా ఏమి అంటది ఈయనకి ఇదే సుమా నా యొక్క యోగము కలిసే ఉంటా నేను అప్పుడు కలిసే ఉంటా ఇప్పుడు కలిసే ఉంటా ఈ కలిసి ఉన్నటువంటి స్థితిలో నాది వాళ్ళకి రావు వాళ్ళది నాకు రాదు సుమా అది అసాధారణమైనటువంటిది ఆశ్చర్యమైనటువంటిది ఇది సుమా నా ఈశ్వరత్వం ఇది అని తెలుసుకో అని చెప్పాడు ఆయన యథాకాశస్థితో నిత్యం వాయుస్సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్తు స్థాని ఇది ఉపధారయ మరొకటి కూడా చెప్తూ ఉన్నాడు ఆయన ఒక ఉదాహరణ వాయువు ఆకాశంలో ఉంది వాయువు ఆకాశంలో ఉంది ఇప్పుడు మనము వాడుకునేటటువంటివి భూమి గాలి భూమి నీరు నిప్పు ఇక్కడ కనబడుతున్నాయి గాలి స్పర్శతోనే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు మరి ఇది ఎక్కడుందండి అంటే ఆకాశం ఆకాశమే ఆధారం దానికి అలాగే ఆకాశము ఆధారమైన అంటుకుందా ఇప్పుడు ఈ వాయువు ఆకాశాన్ని అంటుకుని కలిసిపోయి ఉంటుందా ఒక సంయోగము కలిసిందంటే అంటుకుని ఉంటుందా ఇది అంటుకోదుగా ఆకాశాన్ని అంటేదేమున్నది అసలు ఆకాశాన్ని ఏది అంటదు దేన్ని అసలు ఆకాశం అనేటటువంటిది దేనిని అంటదు ఈ వాయువు అంతే అలాగే అసలు ఆకాశం కూడా పరమాత్మ ఎందు ఉంటుంది మళ్ళీ ఆధారం అక్కడ పరమాత్మే అది తెలుసుకో అనాలంబనమైనటువంటిది అక్కడ ఆలంబం ఏమీ లేదు కదా నిరాలంబమే అది అలా ఉంటాయని తెలుసుకో తథా సర్వాణి భూతాని మత్తు స్థాని ఇది ఉపధారయ్య అన్నీ కూడా ఇలాగే నాయందు ఉన్నవి అని తెలుసుకోవయ్యా మొత్తం అన్నీ నాయందే ఉన్నాయి అంటే ఆధారము నేనే వాటన్నింటికి కూడా అనే సంగతి తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకాన్ని చాలామంది యోగులు చెప్పుకుంటారండి చాలామంది యోగులు చెప్పుకుంటారు ఇది నాకు తెలుసు నేను చాలామందిని పరిచయం చేసుకున్నాను చాలామంది దగ్గర నుంచి విషయాలు తెలుసుకున్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ అందుకే వాళ్ళు అచలము అంటారు చిదాకాశము అంటారు చాలా రకాల పేర్లు చెబుతూ ఉంటారు దీని నుంచి వారు తీసుకున్నారు భగవంతుడి ద్వారానే మొత్తం అన్నీ వస్తాయని చెబుతూ ఉన్నాం అన్నింటికీ పరమాత్మే ఇది చెప్పేటటువంటి ఆస్తిక మతాలు కానీ నాస్తిక దర్శనాలు కానీ అన్నింటికీ మొదటివాడు నారాయణుడే అని చెబుతూ ఉన్నాము అందుకే అన్నిటికీ ఆయనే ఇది మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే ఈ వాయువు ఆకాశము కలిసి ఉండవు అది ఒక్కటి అలాగే వాయువు లేకపోతే ఆకాశం లేకపోతే అసలు వాయువు ఉండనే ఉండదు దానికి ఆధారం లేదు అలాగే పరమాత్మ ఈ రెండింటికి కూడా ఆధారము కనుక ఇలా చెబుతూ ఉన్నాడు తన స్థితిని అది ఇంకా కొనసాగిస్తాడైనా ఇంకా మనం తెలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు